dina dina takita dina taka takita taka takita taka divita అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మీ ఫేవరెట్ షో ఈరోజు దుగ్గిరాలు వచ్చిందండి. తెలుసా, మేము ఆహా ఏమి రుచి సెలెక్షన్స్ ని అనౌన్స్ చేశాం. అంతే, విజయవాడకి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ కట్టలు 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 కట్టలుగా వచ్చారండి. అందులో ఎడతెరిపి లేకుండా ఇద్దరు మాత్రం తెగ ప్రయత్నం చేశారు. వారే నా పక్కన ఉన్నారు చూడండి, వల్లీదేవి అండ్ గాయత్రి. మా షో అంటే ఎంత ఇష్టం అంటే మీ మమ్మల్ని కదలనివ్వలేదన్నమాట. మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా అని చూడడానికి ఇలా సింపుల్గా సాఫ్ట్గా కనిపిస్తున్నారు, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రాణి రుద్రమ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారండి. అలా ఫైట్ చేశారు. సో మొత్తానికి వీరింటికి వచ్చేసాం, దుగ్గిరాలు తీసుకొచ్చారు మమ్మల్ని. సో వల్లీదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. వంట అంటే ప్రాణం. చాలా వండడం, వడ్డించడం, తినిపించడం, కడుపు నిండా తింటే ఆనందపడడం చాలా ఇష్టం కదా. గాయత్రి గారు మీరు అంతేనా? హౌస్ వైఫ్. ఎంత కాలంగా కిచెన్ రూమ్ లో గడుపుతున్నారు చెప్పండి. 20 ఏళ్ల నుంచి పండిపోయిన చెయ్యి అది. మీరు 30 ఇక్కడ 10 సంవత్సరాలు ఎక్కువ చూసుకోండి, మరి పోటీ గట్టిగా ఉంది. చేయరు మీకు, అత్తగారు చేస్తారంట. ఇంకా చేస్తారు అత్తగారు? లేదు రండి, అవునండి. మొదటి నుంచి వంటింట్లోకి వెళ్ళారా? ఓకే, నన్ను సొంతగా నేర్చుకుందండి, నేను పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో వచ్చాను కాబట్టి నా వంటే బాగుంటుంది. సో ఇక్కడ పోటీ చాలా గట్టిగా ఉందండి. చూసారా, నేను చెప్పాను చూడని సాఫ్ట్ గా ఉన్నారు, మంచి ఫైటర్స్ అని చెప్పాను. ఇది జస్ట్ షురువాత్ మాత్రమే. మరి ఇదేమిటి, ఇది ఏమిటి, ఈ జిల్లేడు మొక్క ఎందుకు వచ్చిందండి వంటగదిలోకి? దీంతో ఎప్పుడు ఎవరు ఏం చేశారు కదండి. అవునండి, కానీ దీని వల్ల కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? జున్ను అండి. మీరు ఆవు పాల జున్ను తినుంటారు, గేదె పాల జున్ను తినుంటారు, మేక పాల జున్ను కూడా తినుంటారు, కానీ ఎప్పుడైనా జిల్లేడు పాల జున్ను తినారా? కానీ దిస్ ఇస్ జిల్లేడు పాల జున్ను అండ్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇదిగో 30 ఏళ్ళుగా కిచెన్ రూమ్ లో ఏకఛత్రాధిపత్యం అంటారే అలా రాజ్య. అసలు వినడమా, నేను ఇప్పుడు కాసేపట్లో పడిపోతాను. జిల్లేడు పాల జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, జిల్లేడు ఆకులు. జిల్లేడు పాల జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. అక్కడికి కూర్చోండి, చెప్పండి. స్టవ్ వెలిగించాను. ఈ పాలు కొద్దిగా వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడి చేసుకోవాలి. పచ్చిపాలు కాస్త మరగబెట్టాలి అంతేనా? కొంచెం వేడి పడితే చాలు. ఓకే, సో ఎవరు నేర్పారు మీకు ఈ జున్ను? నేను సొంతగా చేశానండి. అంటే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇలా ఇలా చేయించమ్మా అన్నారు, ఈ పాలల్లో వేసినా విరుగుతాయమ్మా అని ఆయన ఊరిని సలహాగా చెప్పారు. దాన్ని నేను చేశాను అనమాట పిల్లలకి, మా పిల్లలకి కానీ మన వాళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు జలుబు చేసినప్పుడు వేసేదాన్ని, జలుబు తగ్గిపోయేది అనమాట. దెబ్బ తగిలినప్పుడు కూడా దాని మీద వేస్తే 2 రోజుల కన్నా గార కట్టేసేది అనమాట. సో పాలు వేడయ్యాయి, దాంట్లో పాలు స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేయాల, దాంట్లో బెల్లము, కొద్దిగా బెల్లం వేయాల, చిక్కటి పాలు తీసుకున్నారు, చాలా చిక్కటి పాలు. సో 1/2 లీటర్ పాలకి 1 కప్పు బెల్లం, ఇలాచి పౌడర్. ఓకే,
మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ పాతం చేయకుండా ఉంటుంది కదా. తినిపిస్తాను ఇప్పుడు ఈ జిల్లేడు పాలు దాంట్లో 1 లీటర్ పాలకి ఒక 10 చుక్కలు కానీ 6 చుక్కలు కానీ సరిపోతాయి. ఫ్రెష్గా తురిమితే పాలు వస్తాయి. మీరు ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కాబట్టి నేను ధైర్యంగా కళ్ళలో మాత్రం పెట్టుకోకూడదు, తగలకూడదు. చాలండి. చాలు. సో ఇది పక్క పాయిజన్ కాదంటారు? కాదండి కాదండి. ఏం కాదు, మీరు కూడా తింటానన్నారు. నీకేమైనా జలుబు గిలుబు అంటే పోగొట్టు పంపిస్తాను. అంతేనా? తెలిసైతే నేను ఇప్పుడు వరకే తినలేదండి. మీరు ఎక్కడ విని ఉండరు. అసలు ఫస్ట్ చేసి నేను తిని మీకు పెడతాను. అంతేనా? ఎన్నో వెరైటీలు చెప్తే అన్ని చేశారమ్మా అని అన్నారు. ఈ వెరైటీ నేను చెప్పబట్టి ఈ అవకాశం నాకు జిమినిటీ వారు ఇచ్చారండి. ఇది చేస్తాను కదా. అవునండి. ఇది కర్రీ పెంచు. ఏంటండి? కుక్కర్లో పెట్టాలి. విజిల్ పెట్టాలి. ఎన్ని విజిల్స్ రావాలి? 3 వస్తే చాలండి. 3 విజిల్స్. పాలెం పొంగ అంతే. సో అప్పుడు జున్ను రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. సరే, దుగ్గిరాడ స్పెషాలిటీస్ చెప్పండిమా. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాము. మా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయినాయి. తను నేను కూడా ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాం. అవునా? అందుకనే అంత బాగా చెప్తుంది. అత్తగారు 20 సంవత్సరాలు ఉండారు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉండుతున్నాయి. ఏంటి ఈ పరిస్థితి? ఏంటంటారు ఇంకొక విజిల్ రానిద్దామా? రానిద్దాం. రానిద్దామా? అదే మరి, ఇన్నాళ్ళ సావాసానికి నా మీద పోటీ అనమాట. జున్ను అయిపోయి ఉంటుంది. సో ప్రెషర్ తగ్గాక తీయాలమ్మా. అంతేనండి. గడ్డ కట్టుకుంటుంది. మామూలు పాలలో మనం డ్రాప్స్ వేసాం అంతే, జున్ను అవుతుంది. అది సరే అండి, అది మన అదృష్టం. మామూలు పాలలో అయినా కూడా మనం జున్ను చేసుకోవచ్చు. జనరల్గా జున్ను పాలు అంటే మనము యూనో తర్వాత నెక్స్ట్ డే మిల్క్, అదే రోజు మిల్క్, నెక్స్ట్ డే మిల్క్, నెక్స్ట్ డే మిల్క్ సరిగ్గా కట్టదు. సూపర్ అండి. అసలు రెగ్యులర్ పాలతో కూడా జున్ను చేసుకోవచ్చు అండి. ఇంకేమైనా ఉందా? సూపర్. జున్ను రెడీ కదా? రెడీ అండి. ఫస్ట్ టైం నా లైఫ్లో జిల్లేడి పాలు స్వీకరించబోతున్నాను జున్ను రూపంలో. సో చూద్దాం. సో జ్యూసీ జ్యూసీగా ఉందండి. ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. జున్ను అంటే ఇలాగే ఉంటుంది. జున్ను అంటే ఇలాగే ఉంటుంది. పల్లెటూరులో పుట్టి జున్ను గురించి విమర్శిస్తున్నావా? అలాగే చేస్తారు. కంగారు పడకండి. రెండో రోజు చేసిన జున్ను ఇలాగే తిరణిస్తారా? చెప్పండి, మీరు తింటే చెప్పండి. మీ మీద నమ్మకంతో తింటున్నా. తప్పకుండా. మీకే జున్ను? నేను చాలా సార్లు తిన్నానండి. నమ్ముతున్నారా? చాలా సార్లు. నాకు నా ప్రేక్షకుల చేతిలో నా ప్రాణం ఉందండి. వాళ్ళు విషయం ఇచ్చిన అమృతంలా స్వీకరిస్తాను. దీనికి సాక్ష్యం ఇదే. జిల్లేడు పాలు జున్ను తింటున్నారు చూడండి, అభిమానం ఉంది కాబట్టి. కదిలిపోయిందండి. రెగ్యులర్ జున్ను లాగే ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈక్వల్ అండ్ టు రెగ్యులర్ జున్ను. అక్కడ నోరు ఊరుతుంది. ఒక చెంచా తనకు కూడా పెట్టండి పాప. మీరే ఖాళీ చేద్దరు. విమర్శిస్తాను. సరే సరే, ఓ పనిలో ఉంటాండి, మేము తింటూ ఉంటాం. మీరైతే ఈ జిల్లేడు పాల జున్ను చాలా సింపుల్ అండ్ తయారు చేయడం. తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చేసుకోండి. జిల్లేడు పాల జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, జిల్లేడాకులు. జిల్లేడు పాల జున్ను తయారు చేసే విధానం: ముందుగా చిక్కటి పాలను గోరువెచ్చ చేసుకుని అందులో తగినంత బెల్లం, యాలకుల పొడి వేసి జిల్లేడు పాలు దాదాపు 10 చుక్కల వరకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పాలు విరుగుతాయి. ఇలా విరిగిన పాలని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే యాంటీబయాటిక్గా పేరు పొందినటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చే, ఎంతో మేలు చేసే జిల్లేడు పాల జున్ను తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, చికి బ్రేక్. ఆహా ఏమి రుచిలో చక్కటి చిట్కా చెప్పడానికి తణుకులో ఉంటున్న రత్నం గారు రెడీగా ఉన్నారు. ఆవిడనాడిగా ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? వాటర్ ట్యాంక్ నాచు పట్టకుండా ఉండాలంటే పట్టిక వేస్తే వాటర్ ప్యూర్గా ఉంటుంది, నాచు పట్టకుండా ఉంటుంది. మనందరికీ ఇంత మంచి చిట్కా చెప్పినందుకు రత్నం గారికి
గ్లోబల్ హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.